కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. సాయిధరం తేజ్ విరూపాక్ష ప్రివ్యూ షో అదిరింది. నేను చెప్పట్లేదండి, సినిమా ప్రివ్యూ షో చూసిన వాళ్ళే చెబుతున్నారు. సాయిధరం తేజ్ యాక్సిడెంట్ తర్వాత కమ్బ్యాక్ సినిమాగా వస్తున్న సినిమానే విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో బి బాపినేడు గారు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన మనందరి ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ముందుగానే ఈ సినిమా బయ్యర్లతో పాటుగా కొంతమంది ముఖ్యమైన అతిథులకి ప్రివ్యూ షోని వేశారు. ఇక ప్రివ్యూ షో చూసిన వారందరూ కూడా విరూపాక్ష సినిమా అద్దరహో అంటున్నారు. ఇందులో ముఖ్యంగా హారర్ సీన్లు అయితే జనాల్ని భయపెట్టేలా ఉన్నాయట. అయితే వీటిలో కూడా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్లు అయితే టాలీవుడ్ చరిత్రని తిరగరాసే విధంగా ఉన్నాయి అంటూ తెగ పొగిడేస్తున్నారు ప్రివ్యూ షో చూసిన వారు. మరి విరూపాక్ష సుకుమార్ ఈవెంట్లో చెప్పినట్టుగా సాయిధరం తేజ్ కెరీర్లోనే మైలురాయిగా నిలుస్తుందా అంటే అవునని అంటున్నారు అందరూ. సో రేపటి నుండి ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. మ్యూజిషియన్కి 10 లక్షల రూపాయల సహాయం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. టాలీవుడ్లో తమన్ దూకుడేంటో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో వరుస సూపర్ డూపర్ హిట్లతో తగ్గేదేలా అంటున్నాడు తమన్. అయితే రీసెంట్గా ఆయన ఎంతో మంచి పని చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. మామూలుగానే మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిషియన్స్ టీమ్ ఉండడం సహజమే. అయితే తమన్ దగ్గర ఉన్న మ్యూజిషియన్స్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిందట. కీమోథెరపీ కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని తమన్ తెలుసుకొని వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అయితే ఆ మ్యూజిషియన్ ఇప్పుడు క్యాన్సర్ బారి నుండి కోలుకుంటున్నారట. ఇది ఒక గుడ్ న్యూస్. అయితే తమన్ ఇంకో మంచి పని కూడా చేస్తున్నారండోయ్. అదే గుంటూరు ప్రాంతంలో ఒక అనాథాశ్రమాన్ని కట్టించబోతుండడం. ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉందట. సో ఇంకేంటి, తమన్ అటు మ్యూజిక్ డైరెక్టర్గా ఇటు మంచి మానవతావాదిగా కూడా నిరూపించుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మణిరత్నం దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య 28వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, జయరామ్, త్రిష, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, కార్తీ, శరత్ కుమార్ లాంటి ఎంతోమంది గొప్ప నటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ షాక్కి గురి చేస్తోంది. అది ఏంటి అంటే, ఇక్కడికంటే ముందుగానే యుఎస్లో దాదాపుగా ప్రీ బుకింగ్ సేల్స్ ఆల్మోస్ట్ $200,000 రీచ్ అయ్యాయట. ఇది మామూలుగానే కాదు, తెలుగు తమిళ సినిమాలకు ఒక బ్రేకింగ్ పాయింట్ లాంటిదే. నిజంగానే అక్కడ అడ్వాన్స్ బుకింగ్లో ఇంత బాగా వెళ్ళిన సినిమా పొన్నియన్ సెల్వన్ 2నే అని చెబుతున్నారు. ఇక్కడ కూడా PS-1కి ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే ప్రీమియర్ షో టైంకి ఈ బుకింగ్స్ ఇంకా పెరిగి అక్కడ సెన్సేషన్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని, దీని ద్వారా ఇండియాలో కూడా ఈ సినిమాకి మరింత ఎక్కువ క్రేజ్ వచ్చే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. సో PS-2 అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మెగా డాటర్ నిహారిక మరోసారి సినిమాలలో కనిపించనుందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నాని 30th సినిమాగా రాబోతున్న #Nani30లో ఒక ఇంపార్టెంట్ క్యామియో రోల్ని నిహారిక పోషిస్తోందట. ఈ ముఖ్యమైన పాత్ర ద్వారానే సినిమా కథ మలుపు తిరుగుతుంది అని అందరూ అంటున్నారు. అయితే ఈ విధంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. కానీ నాని 30కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది. అదే ఈ సినిమాకి పెట్టబోతున్న టైటిల్. హాయ్ నాన్న అంటూ ఈ సినిమాకి పేరు ఖరారైందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ముఖ్యమైన స్టోరీ లైన్ కూడా బయటకు వచ్చేసింది. అదేంటి అంటే, ఒక పాపని కన్న అమ్మా నాన్న ఇద్దరూ విడిపోవాలి అనుకుంటున్నారు. అలా విడిపోవాలి అనుకుంటున్న పేరెంట్స్కి పుట్టిన పాప జీవితంలో ఎటువంటి ఇబ్బందుల్ని పడుతుంది, ఆమె లైఫ్ స్టోరీ ఎలా టర్న్ అవుతుంది అనేదే హాయ్ నాన్న సినిమా అట. మరి ఆల్రెడీ దసరాతో సూపర్ స్వింగ్లో ఉన్న నాని ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మరోసారి ఎమోషనల్గా టచ్ అయిపోతున్నట్టుగానే కనిపిస్తోంది. తమ బిడ్డకు అద్భుతమైన తెలుగుని నేర్పించినందుకు బన్నీని స్నేహారెడ్డిని పొగిడిన గుణశేఖర్. అవునండి, రీసెంట్గా రిలీజ్ అయిన శాకుంతలం సినిమాలో చిన్నపిల్లాడు భరతుడి పాత్రలో అల్లు అర్హ ఎంత అందంగా కనిపించిందో మనందరికీ తెలిసిందే. సినిమాకి కూడా ఆ పార్ట్ చాలా హైలైట్గా నిలిచింది. అయితే ఈ విషయమై ఆసక్తికరమైన విషయాలని గుణశేఖర్ టీం అంతా కూడా వివరించారు. ముఖ్యంగా గుణశేఖర్ మాట్లాడుతూ అల్లు అర్హ సెట్లో ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వాడకుండా అద్భుతమైన తెలుగులో మాట్లాడింది.
ఆమె మాట్లాడిన కొన్ని పదాలు మాకు కూడా తెలియలేదు. అయితే ఒకరోజు సడన్గా బన్నీ నాకు కాల్ చేసి, అర్హాని మీరు పాడు చేస్తున్నారు, ఇంట్లోకి వచ్చి కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతోంది, కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ అంటోంది, మేము తెలుగే నేర్పిస్తున్నాము అని చెప్పారట. ఈ ఆ విషయాన్ని సరదాగా పంచుకున్న గుణశేఖర్ మాతృభాష యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని చక్కగా వాళ్ళ పాపకు తెలుగుని ఇంత చక్కగా నేర్పించినందుకు స్నేహారెడ్డిని బన్నీని అభినందించారు.